లో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. ప్రభుత్వ పరంగా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ప్రజాస్వామ్య స్ఫూర్తితో అలాగే ఫెడరల్ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటం కోసం మొట్టమొదటిసారి ఈ దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారిని ఈరోజు సాయంత్రం శ్రీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా నేను కలిసి వారిని ప్రత్యేకంగా కలవటం జరిగింది మర్యాదపూర్వకంగా. అందులో భాగంగా తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం కోసం అలాగే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలని హక్కుల్ని కాపాడుతూ బైఫర్కేషన్ యాక్ట్లో తెలంగాణ రాష్ట్రానికి అందించినటువంటి అనేక అంశాలను దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దృష్టికి తీసుకుని రావడం జరిగింది. తీసుకుని వస్తూ మేము రాష్ట్రం కోరి కొట్లాడి తెచ్చుకున్నదే నిధులు, నీళ్లు, నియామకాలు. వీటికి సంబంధించి బైఫర్కేషన్ యాక్ట్లో పొందుపరిచినటువంటి హక్కుల్ని గత ప్రభుత్వం 10 సంవత్సరాలుగా తాత్సర్యం చేస్తూ కేంద్రం నుంచి తీసుకొని రావాల్సినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలని తీసుకొని రాలేకపోయింది. దయచేసి మేము మిమ్మల్ని కలుస్తూ ఆ అంశాలన్నింటినీ త్వరితగతిన తెలంగాణ రాష్ట్రానికి అందించవలసిందిగా వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. అందులో భాగంగా ప్రధానంగా స్టీల్ ప్లాంట్ బయ్యారంలో ఉక్కు కర్మాగారానికి సంబంధించినటువంటి స్టీల్ ప్లాంట్ని, అట్లాగే కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, అలాగే గత ప్రభుత్వంలో అంది ఇచ్చినటువంటి ఐటీఐఆర్ సంబంధించినటువంటి ప్రాజెక్టుని, వాటిని వెంటనే అందించడమే కాకుండా ఏ నీళ్ల కోసమైతే మేము పోరాటం చేశామో ఆ నీళ్లను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందించడం కోసం ఒక జాతీయ ప్రాజెక్టుగా పాలమూరు రంగారెడ్డిని కూడా ఆనాటి బైఫర్కేషన్ యాక్ట్లో తెలంగాణ రాష్ట్రానికి ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇస్తామని చెప్పారు. దాంట్లో భాగంగా ఈ పాలమూరు రంగారెడ్డిని పరిగణలో తీసుకుని శాంక్షన్ చేయవలసిందిగా కోరుతూ, అలాగే ఒక ఐఏఎంని హైదరాబాద్కి శాంక్షన్ చేయవలసిందిగా, ఒక సైనిక్ స్కూల్ని తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వవలసిందిగా, అట్లాగే నేషనల్ హైవే అథారిటీకి సంబంధించి ఒక 14 ప్రపోజల్స్ అప్గ్రేడేషన్ కోసం మీ దగ్గర ఉన్నాయి, వాటిని పరిగణలో తీసుకొని వెంటనే శాంక్షన్ చేయవలసిందిగా, అలాగే రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం బ్యాక్వర్డ్ ఏరియాస్కి సంబంధించినటువంటి డెవలప్మెంట్ సంబంధించిన ఫండ్స్ గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నాయి, ఇక్కడ నుంచి ఆ గ్రాంట్స్ను కూడా వెంటనే రిలీజ్ చేపించి సంబంధిత ఆర్థిక శాఖ మంత్రి గారితో మీరు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కూడా వారిని విజ్ఞప్తి చేయడం జరిగింది. అందులో భాగంగానే 2019-20, 2021-22, 2022-23, 2023-24 సంబంధించి
దాదాపు ఒక 1800 కోట్లు దాని పెండింగ్ ఉన్నాయి, వాటిని కూడా రిలీజ్ చేయమని అడిగాం. ఎందుకు ఈ విషయాలన్నీ వారి దృష్టి తీసుకొచ్చామనంటే, తెలంగాణ ప్రజల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఒక అద్భుతమైనటువంటి తెలంగాణ నిర్మించుకోవటం కోసం ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకుని ఉంటే, 10 సంవత్సరాలు పాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం వారి ఆర్థిక అరాచకత్వంతో ఆర్థిక వ్యవస్థలన్నింటినీ కూడా చిన్నాభిన్నం చేయటమే కాకుండా మించిన అప్పులు తెచ్చి రాష్ట్రం పైన పెనుభారం వేశారు. ఈ ఆర్థిక పరిస్థితి నుంచి బయటపడుతూ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతూనే భవిష్యత్ తరాలకి మేము అందించడానికి కావాల్సినటువంటి ఆర్థిక పరమైన సహాయ సహకారాలను కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇదోచకంగా అందించాలని కోరుతూ, పెండింగ్ ఉన్న వాటిని రిలీజ్ చేయటమే కాకుండా ఇంకా అదనంగా కూడా సాధ్యమైనంత వరకు ఈ తెలంగాణ రాష్ట్రానికి అందించి ఇవ్వవలసిందిగా వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. అట్లాగే 2015-19, 2020-21 సంబంధించి ఒక 450 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి. అవి ఇంకొక 2250 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రావాల్సి ఉన్నాయి. ఈ గ్రాంట్స్ సంబంధించి వాటిని కూడా వెంటనే సాధ్యమైనంత మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రిలీజ్ చేయవలసిందిగా వారిని కోరటమే కాకుండా, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఇతోతిక సహాయ సహకారాలు రాష్ట్ర అభివృద్ది కోసం, ఆర్థికంగా నిలదొక్కుకోవటం కోసం, ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేసుకోవటం కోసం, విద్య వైద్య రంగాలను బలోపేతం చేసుకోవటం కోసం